ఆ వీడియోలన్నింటినీ కూడా చూసుకోవచ్చు. ఇంకెక్కడుంది? ఒక ఇల్లు కట్టమని ప్రభుత్వం కోరింది, ఇల్లు కట్టారో లేదో చూడకుండా ఈ నివేదిక ఇస్తున్నాడు. ఇల్లు కట్టారు, ఎట్లా కట్టారు? మీరు ఏదైతే నివేదికలు అడిగారో రాసుకున్నారో ఎంవయులో, కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఉండాలి, పైన ఫాల్ సీలింగ్ ఉండాలి, గోడల మీద వాల్ పుట్టి ఉండాలి, లైటింగ్ ఫిలిప్స్ లైటింగ్ ఉండాలని ఇట్లా ఏ రకమైన నిబంధనలు పెట్టుకున్నారో అవే నిబంధనల ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు ఏం ఎక్విప్మెంట్లు అడిగారో ఆ ఎక్విప్మెంట్లు అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇవి అందాయి అని ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడితో ఆగలా. ఎవరైతే ఎండీగా ఉన్నారో, ఆర్జా శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ కూడా ఇచ్చాడు. అద్భుతమైనటువంటి పనితీరుని కనపరిచింది ఈ డిజైన్ టెక్ కానీ సిమెంట్స్ కానీ అనేటువంటిది. ఇంతకన్నా ఏం కావాలయ్యా? 160 పేజీల ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్ కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ 160 పేజీల ప్రపోజల్లో ఏమైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తాము అని ఎంఓయూ ఎంటర్ అయ్యారు. ఆ ఎంఓయూ ప్రకారం మళ్ళీ ఇక్కడ డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ చేసిన వీడియో సాక్ష్యాల్ని పెట్టుకున్నాం. వీడియో సాక్ష్యాలతో పాటు మళ్ళీ ఇవన్నీ మాకు అందాయనేటువంటి సర్టిఫికెట్ని ఇచ్చాం. ఇక ఎక్కడ లోపం జరిగిందయ్యా? మాకు అర్థం కావడం లేదు. మొదటేమో సీమెంట్సే కాదన్నారు. సీమెంట్సే అనేటువంటిది మేము నిరూపించాం. మీరు ఇవాళ ఇందులో రాలేదు అని చెప్తే వచ్చాయి అనేటువంటిది ఇవాళ విడుదల చేస్తున్నాం. ఇవాళ మీకు 3 విడుదల చేశాం. 160 పేజీల ప్రపోజల్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రపోజల్ కాపీని మీకు మీడియాకు రిలీజ్ చేస్తున్నాం. ప్రతి 40 సెంటర్ల పైగా ఏవైతే ఉన్నాయో, ప్రతి సెంటర్లోనూ ఏమేమి ఎక్విప్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి 30 నుంచి 40 నిమిషాలు ఉన్నటువంటి వీడియోను రిలీజ్ చేశాం. ఇవన్నీ మాకు అందాయి. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ అనేటువంటిది ఆ ప్రిన్సిపాల్ సంతకం పెట్టినటువంటిది ఇచ్చాం. ఇందులో మాకు కనపడుతున్నది ఒకటే ఒకటి, స్పష్టంగా ప్రభుత్వం దురుద్దేశంతో మొట్టమొదటి నుంచి ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరిత ఆలోచనతో ఇందులో ఇది శరత్ అసోసియేట్స్కి ఇవ్వడం, వాళ్ళ చేత రూమ్లో కూర్చుని ఒక రిపోర్ట్ తెప్పించుకోవడం, దాంట్లో భాగస్వాములు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఏవైతే పనిచేస్తున్నాయో అదే కంప్యూటర్లో నుంచి రావడమే, ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. వీళ్ళందరూ కుట్రదారులు తెర వెనుక కలిసి పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ ఆడిటర్లు, శరత్ అసోసియేట్స్, వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు అనడానికి ఒకే కంప్యూటర్లో నుంచి రావడం మేము మీకు ఇవాళ స్పష్టంగా ఆధారాలు ఇచ్చాం. ఇవన్నీ అందాయి అన్నటువంటి ఆధారాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వ కుట్ర ఖచ్చితంగా రేపు కోర్టుల్లో కూడా ప్రవేశపెడతామనేటువంటిది కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా ఇవాళ వరకు జరిగినటువంటి వాదనలన్నీ కూడా ప్రభుత్వం చాలా డిఫెన్స్లో ఉంది. మొదటిసారే వచ్చి టైం అడిగారు, మళ్ళీ టైం అడిగారు. కేవలం జాప్యం చేయాలనేటువంటి ఉద్దేశం కనపడుతోంది తప్ప వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి పెద్దగా విషయాలు ఏం లేవు. అందుకే ఇవన్నీ ఇవాళకు ఓన్లీ లీగల్ పాయింట్స్ మీద జరిగింది. ఇవన్నింటినీ కూడా మేము ప్రవేశపెట్టదలుచుకున్నాం కోర్టుకి, ప్రజల ముందు పెడుతున్నాం. ప్రతిరోజు కూడా ప్రజల ముందు అనేక అంశాలని పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వ కుట్ర చాలా కుండ మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడే రకంగా కనపడుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే శరత్ అసోసియేట్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియోలు ఇచ్చాం. ప్రభుత్వంలోని పెద్దలు ఏం చెప్తారో చూద్దాం, తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ దురుద్దేశం అక్కడే స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారిని మేము మొదటి రోజు చెప్పాం, ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని 16 గంటలైనా పెట్టాలి అనేటువంటి ఆలోచనలేకి దురుద్దేశంతో చేసిందే. గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన దగ్గర తీసుకోకుండా చేశారు అనేటువంటిది ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతుంది. సో ఇది ఇందులో ఏమైనా రిలీఫ్ వస్తుందేమో, రాకుండా చేయాలి, ఇంకోటి పెట్టాలి అని పెడుతున్నారు అని అంటే, క్షేత్రస్థాయిలో సాధారణంగా ఫ్యాక్షనిస్టులు చేసేటువంటి కేసుల మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉంటారు ప్రత్యర్థుల్ని. అదే ఇవాళ కనపడుతుంది. ఫైబర్ గ్రిడ్లో వాళ్ళు నిజంగా
చెయ్యాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పేరు యాడ్ చేసే ముందు ఫైబర్ గ్రిడ్లో ప్రతి నిర్ణయాన్ని హై పవర్ కమిటీ డిసైడ్ చేసింది. ఈ హై పవర్ కమిటీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, వాళ్ళని విచారించారా, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా, వాళ్ళ మీద కేసుల్లో ఉండవు, ఏమీ లేకోకుండా నేరుగా చంద్రబాబు నాయుడు, అరే చంద్రబాబు నాయుడు గారు పాలసీ డిసిషన్ చెప్తారు ఇది రాష్ట్రానికి అవసరమని. ఇంప్లిమెంటేషన్లో ఏమన్నా తేడాలుంటే ఆ హై పవర్ డెసిషన్ తీసుకున్న టెండర్లో అక్రమాలు జరిగితే టెండర్లు నిర్ధారించినటువంటి హై పవర్ కమిటీ దానికి సమాధానం చెప్పాలి. ఇంప్లిమెంటేషన్లో జరిగితే ఆ సంబంధిత కార్పొరేషన్ ఎండీలు చైర్మన్లు చెప్పాలి. ఇవేమీ సంబంధం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారికే అంటగట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. ఫైబర్ గ్రిడ్లో కూడా ఎటువంటి అవినీతి జరగలేదు, అది స్పష్టం చేయదలుచుకున్నాం. థ్యాంక్. లేదు, అందుకే మేము ఏంటంటే అది కాదు, హైకోర్టుకి డీటెయిల్స్ పో, హైకోర్టులో లోయర్ కోర్టులో ఇవన్నీ పెడతారు, హైకోర్టులో లీగల్ గ్రౌండ్స్ మీద జరుగుతోంది. లీగల్ గ్రౌండ్స్ సీనియర్ అడ్వకేట్స్ ప్రజెంట్ చేశారు, మీరు అందరు చూశారు. ఇవాళ ఈ ఎవిడెన్స్ ఎందుకు పెడుతున్నామంటే ప్రతిరోజు మేము విడుదల చేస్తూ ఉన్నాం. ఏదో ఒకటి వీళ్ళు చెప్తున్నటువంటి సీమెన్స్ కాదన్నారు, సీమెన్స్ అని ప్రూవ్ చేశాము, ఇట్లాంటివి ఇతర రాష్ట్రాలతో చేసుకున్నటువంటి ఒప్పందాలని ప్రూవ్ చేశాం. సో వీళ్ళు ఏదో గ్రాంట్ ఇన్ కైండ్ అనేటువంటిది మాకు కనపడదు అనేటువంటిది. ఇప్పుడు ఆయన నాలుగు కళ్ళతో చూసిన ఆయన కనపడలేదంటే కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం షిప్పింగ్ డిపార్ట్మెంట్ చేసుకుంది. ఆ లేఖను కూడా రిలీజ్ చేస్తాను ఇప్పుడు. దాంట్లో స్పష్టంగా ఆ సెక్రటరీ మిగిలిన శాఖలన్నింటికీ రాశాడు. ఏమని, అయ్యా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దీన్ని వాడుకోవాలి, దయచేసి ఇది అందరికీ తెలియపరచండి అంటూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి సెక్రటరీ షిప్పింగ్ లెటర్ రాశాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో అది నేరం, కేంద్ర ప్రభుత్వంలోనేమో ఇది ఒక అద్భుతమైనటువంటిది, దీన్ని అందరూ ఉపయోగించుకోండి అని అంటే ఇక్కడ మాత్రం నేరంగా కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ కాపీని కూడా మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అవసరమైనప్పుడు అడ్వకేట్స్ వీటన్నింటి